నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా నాయుడుపేటలో టీడీపీ నేతలు సంగీభావ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు నాయకులతో నాయుడుపేట పూర్వీదులు పసుపుమయమయ్యాయి. పిచ్చిరెడ్డి తోపు నుంచి ఆర్టీసీ కొడులు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు బాణసంచ డప్పు వాయిద్యాలతో అభిమానుల కోలాహాలతో సూలూరుపేట తెలుగు తమ్ముళ్లు నూతనోత్సవాన్ని 6 మండలాల ప్రజాప్రతినిధులు నింపారు. ఈ సందర్భంగా టీడీపీ సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఏపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని నిలవల విమర్శించారు. మహిళా సాధికారత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరస వెంకటరత్నయ్య మాట్లాడుతూ దళిత ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. 100 రోజులు పూర్తి చేసుకున్న యువగలం పాదయాత్రకు సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారని పరస అన్నారు. తదనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసంబేటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా కంచుకోటని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తామని విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. నాయుడుపేట పట్టణంలో ఈ రోజు యువగణం పాదయాత్ర సందర్భంగా 100వ రోజు సందర్భంగా జరిగిన కార్యక్రమం ఎక్కడ జరగలేదని నేను చెప్పేదానికి అతిశయోక్తి కాదని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత కోసం ఈనాడు మండు టెండలో గత 100 రోజుల నుంచి పాదయాత్ర చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. మరి ఈ రాష్ట్రం 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి దీని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వందరులో ఉన్న యువత కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీనాల కోసం మండు టెండలో ఆయన పనిచేస్తున్నారంటే మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కర్తగా కూడా గర్వపడాల్సిన రోజు వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఈ రోజు యొక్క ఆయనకి సంఘీభావాన్ని పిలుపు 100 రోజులు పూర్తయిన దానికి ఈ రోజు మనం ఇక్కడ పాదయాత్ర జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రజావేదిక ముందుకొని ఈ రోజు మరి సుధాకర్ దగ్గర నుంచి అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు. దళిత ద్రోహిగా ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా ఈ రోజు పేరు తెచ్చుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాని 175 నియోజకవర్గాల్లో రెప్రబలాడించాలని కూడా మీరు అందరికీ. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోటని మీరు ఈ రోజు మరొకసారి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఇదే ఉత్సాహంతో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని 2024లో మన తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయాలని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ర్యాలీకి విచ్చేసి ఇంత ఘన విజయం కలిగేదానికి కారణమైనటువంటి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి